సివిల్ సప్లై మంత్రి గారు నాకు మంచి స్నేహితుడు, మంచి మిత్రుడు. మరి ఆయన ఇక్కడ ఎడ్ల పందాలు చాలా ప్రత్యక్షంగా ఇక్కడ నిర్వహిస్తారని చెప్పి తెలిసి నేను అడగడం జరిగింది. దాంతో తప్పనిసరిగా నువ్వు సంక్రాంతికి రానా, నేను ఈ నిన్ను ఆహ్వానిస్తున్నాను ఇక్కడికి, నువ్వు వచ్చి దోపం చేయాలని చెప్పి ఆయన ఆహ్వానించడం జరిగింది. ఆయన ఆహ్వానం మేరకు నేను రావడం కూడా జరిగింది. నేను ఎప్పుడు మొదటిసారి టీవీలో చూడడం తప్పితే ఇంతవరకు ఎడ్ల పందాలు అనేవి డైరెక్ట్గా చూడలేదు అన్న. నేను ఎప్పుడు చూడలేదంటే నువ్వు రా, తప్పనిసరిగా నిన్ను ఆహ్వానిస్తాను, నువ్వే ప్రారంభించని చెప్పి నన్ను పిలవడం జరిగింది. ఆ రకంగానే నేను ఇక్కడ రావడం జరిగింది. రాజకీయ కోణంగా ఇక్కడికి నేను రాలేదు, కానీ నేను అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే తప్పనిసరిగా సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా మూడు రాజధానులు కూడా, ఏదైతే గతంలో మనం నష్టపోయామో, అంటే హైదరాబాద్ను మాత్రమే కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ అభివృద్ధి చేయడం జరిగింది. అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం మాకు కావాలి, ఇది మాకు రాజధాని సెపరేట్ కావాలని చెప్పి వాళ్ళ రాష్ట్రాన్ని వేరుపరచుకోవడం జరిగింది. అదేవిధంగా రేపు విజయవాడలో ఇక్కడ ఒకే చోట అభివృద్ధి అంతా కూడా ఒకే చోట కేంద్రీకృతం అయి ఉంటే భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు నాలుగు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి అనేది చోట అనేది ఒకే చోట ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఆయన చేయడం జరుగుతుంది. అది భవిష్యత్తులో రాష్ట్రానికి చాలా మంచిది. ఈ రాష్ట్రం విడిపోయే పరిస్థితి ఉన్నది, ఎప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంటుంది. పార్టీ నాయకులతో ఎప్పుడు చర్చించేటువంటి పరిస్థితి ఉండదో, ఆయన అభిప్రాయం నేను చెప్తాను, నా అభిప్రాయం నేను చెప్తా ఉన్నాను. మీ ఇద్దరం ఒక చోట కూర్చొని చెప్పే పరిస్థితి కానీ నన్ను ఎప్పుడు అడిగినటువంటి పరిస్థితి లేదు, వాళ్ళు ఎప్పుడు అడిగేది లేదు. నాకు ఏది మంచి అనిపిస్తే నేను చెప్తూ ఉంటాను, నాకు ఇండివిజువాలిటీ ఉంది. పార్టీ నా మీద ఎటువంటి బరువు బాధ్యతలు పెట్టినటువంటి పరిస్థితి లేదు, నన్ను అడిగే పరిస్థితి లేదు, వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా లేదు. అంటే మీ నాయకుడు అమరావతికి అనుకూలం, రైతులకు అనుకూలం అంటున్నారు కదా మీరు. నేను మూడు రైతులకు మేము కూడా అనుకూలమే, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము మొన్న మీడియా ద్వారా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం విడిపోకూడదు, భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి పరిస్థితి రాకూడదని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రైతులందరికీ, ఇప్పుడు ఉన్నటువంటి రైతులు ఎవరైతే నష్టపోయారో, గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని మోసం చేసింది, వాళ్ళ భూములు ఇవ్వనని చెప్పి నాకు మూడు పంటలు నాలుగు పంటలు పండేటువంటి భూములు మేము ఇవ్వనంటే బలవంతంగా తీసుకోవడం జరిగింది. ఈవేళ ఈ మూడు రాజధానులు పెట్టిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతుల పక్షాన కూడా ఆలోచించేటువంటి మనిషి. వీళ్ళు ఇక్కడ ప్రతిపక్షాల వాళ్ళ మాటలు నమ్మి ధర్నాలు చేస్తున్నారు తప్పితే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి నీకున్నటువంటి కష్టాన్ని చెప్పుకుంటే తప్పనిసరిగా వీళ్ళ కష్టాలు నివృత్తి చేసేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అన్నీ కూడా ఆయన తప్పనిసరిగా వీళ్ళకి న్యాయం చేస్తారు, న్యాయం చేయాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. తప్పనిసరిగా వీళ్ళు ఇక్కడ ఏదైతే రోడ్డు మీద అల్లర్లు చేసే కంటే ముఖ్యమంత్రి గారిని ఒకసారి కలిసి మా బాధలు ఇవ్వని చెప్తే దానికి తగ్గట్టు